नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ నేను మమత విశాఖలో డిఈడి విద్యార్థులు రోడ్డెక్కారు తమకు పరీక్షలు నిర్వహించకుండా జాప్యం చేయడం వల్ల చాలా అవకాశాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు తమ విషయంలో ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకపోవడం దారుణమని గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎగ్జామ్స్ తక్షణమే నిర్వహించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు నర్సీపట్నం బిఆర్ కాలేజ్ డిఈడి స్టూడెంట్ ని 2018-20 మేనేజ్మెంట్ ఇలాగే నాలాగే మొత్తం మా కాలేజ్ లో మొత్తం రెండు కాలేజీల నుంచి మా నర్సీపట్నం నుంచి 160 మంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 2018-20 మేనేజ్మెంట్ స్టూడెంట్ సుమారుగా 25000 మంది స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళతో పాటు అంటే వీళ్ళతో పాటు 2018-20 సంవత్సరంలో డిఈడి కోర్స్ పూర్తి చేసిన కన్వీనర్ కోటాలో ఉన్న విద్యార్థులందరికీ 4 నెలల ముందే ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి వీళ్ళకి మాత్రం ఇప్పటివరకు ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది అయితే దీనికోసం 4 నెలల ముందే అనేక ధర్నాలు అరి రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులందరూ పోరాటాలు చేయగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారే మాట ఇచ్చారు అసెంబ్లీ పూర్వకంగా కూడా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా 25000 మంది డిఈడి స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయకుండా పరీక్షలు నిర్వహిస్తామనేసి కూడా మన పత్రికల్లో కూడా అనేక పత్రికల్లో వచ్చింది ఆయన స్వయంగా మాట ఇవ్వడం జరిగింది దీనిపైన స్పందించి మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు కూడా అధికారికంగా కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా 25000 మంది 2018-20 మేనేజ్మెంట్ డిఈడి స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తీరుతాం అతి త్వరలోనే షెడ్యూల్ ఇస్తాం అని చెప్పి ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు మరి మర్చిపోయారో ఏమో తెలియదు ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఏమీ లేదు కనీసం ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోయినా అంటే ఎలక్షన్ వల్ల దీని వల్ల పోస్ట్ పోన్ అయిందేమో అని విద్యార్థులందరూ అనుకున్నారు అయితే ఇప్పుడు వీళ్ళకన్నా జూనియర్స్ 2019-21 వీళ్ళకన్నా జూనియర్స్ కూడా రీసెంట్ గానే ఈ మధ్య షెడ్యూల్ రిలీజ్ చేసి వాళ్ళకి కూడా పరీక్షలు కండక్ట్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది అయితే వీళ్ళని వదిలేసి వాళ్ళకి పరీక్షలు కండక్ట్ చేయడం వీళ్ళతో పాటు కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన వీళ్ళతో పాటు కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఈ మధ్య 31 నుంచే ప్రాక్టికల్స్ డేట్లు కూడా ఇష్యూ చేసి వీళ్ళని పక్కన పెట్టిన పరిస్థితి ఏర్పడింది అయితే దీనిపైన ఎంతవరకైనా సరే స్టూడెంట్స్ అందరూ పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి